చూశారు అధ్యక్ష, ఏ అంశం మీద కూడా విద్యారంగం మీద కానీ వైద్య రంగం మీద కానీ అధ్యక్ష ఇది పద్ధతి కాదు. ఇది రామకృష్ణ గారు ఇది పద్ధతి కాదు. దయచేసి స్పీకర్ గారిని తాకొద్దు, మీరు స్పీకర్ గారిని తాకొద్దు. బలహీన వర్గాల యొక్క మనోభావాన్ని దెబ్బతీయొద్దని హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త, మీరు బలహీన వర్గాల యొక్క మనోభావాలు, దళితుల యొక్క మనోభావాలు ఈ రాష్ట్రంలోని పేదవాళ్లకు, ఈ రాష్ట్రంలోని జనాభాలోని అత్యధిక మంది జనాభాల యొక్క మనోభావాలను తెలుగుదేశం పార్టీ దయచేసి మీరు స్పీకర్ గారిని తాకొద్దు అని చెప్పి అంటున్నాం. స్పీకర్ గారిని తాకొద్దు అని చెప్పి అంటున్నాం. స్పీకర్ గారి జోలు పోవద్దు. మీరు స్పీకర్ గారిని శారీరకంగా తాకటం తప్పు. ఇది సభ ఖండించాలి. ఇది భావే కాదు. మీరు ద్రోహం, మీరు సమాజ వ్యతిరేకం, మీరు బలహీన వర్గాల వాళ్ళ సీట్లో కూర్చోటం చూసి ఓర్చుకోలేని దుర్మార్గులు మీరు. రౌడీల గుండాలు తెచ్చింది తెలుగుదేశం పార్టీ ఈ సభలోకి. అధ్యక్ష వైఎస్ఆర్ మీరు గమనించండి అధ్యక్ష, చేయుతులాంటి ప్రోగ్రామ్ ఎవరైనా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 45 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఈ విధంగా ఆర్థిక సహాయం చేయటం అనే కార్యక్రమాన్ని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలుగుతాడని సవినయంగా చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. అలాంటి కార్యక్రమాల గురించి ఆలోచించిన దాఖలాలు లేవని వీళ్ళు గమనించమని చెప్పి అడుగుతూ అధ్యక్ష, మహిళా సాధికారత గురించి, మహిళల యొక్క ఆర్థిక స్థోమతను పెంచడం కోసం, వాళ్ళలో కొనుగోలు శక్తిని పెంచడం.